రైట్ వెల్కమ్ బ్యాక్ మునిగోడు ఫలితాల్లో ఘన విజయం దిశగా అధికార పార్టీ టిఆర్ఎస్ అయితే దూసుకెళ్తుంది ఇప్పటికే టిఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు 2-3 రౌండ్లలో మినహా ఏ రౌండ్లోనూ బీజేపీ ఆధిక్యం కనపరచలేదు అయితే టిఆర్ఎస్ 2 రౌండ్లలో తప్ప మిగిలిన అన్ని రౌండ్లలో రౌండ్ రౌండ్కు ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోయింది గెలుపు దిశగా దూసుకెళ్తుంది ఇక రౌండ్ ముగిసేసరికి టిఆర్ఎస్ 9039 ఓట్ల ఆధిక్యంలో ఉంది ఇంకా 2 రౌండ్ల ఫలితాలు రావాల్సి ఉంది 13 రౌండ్లలో టిఆర్ఎస్ కు 1000 ఓట్ల ఆధిక్యం రాగా మొత్తంగా టిఆర్ఎస్ 9039 ఓట్ల ఆధిక్యంలో ఉంది మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ డిపాజిట్ కూడా రాలేదు అయితే బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి కౌంటింగ్ నుంచి వెళ్లిపోయారు 13 రౌండ్ల తర్వాత టిఆర్ఎస్ మొత్తంగా 88416 బీజేపీ కి 79571 కాంగ్రెస్ కు 22424 ఓట్లు పోలయ్యాయి రైట్ మనం ఇప్పుడే చూస్తున్నాం 14 రౌండ్ లో కూడా టిఆర్ఎస్ ఆధిక్యాన్ని కనబర్చిందనే చెప్పొచ్చు 10094 ఓట్ల ఆధిక్యంలో టిఆర్ఎస్ ముందంజలో ఉంది అని చెప్పొచ్చు ఆ తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ మునుగోడు ఉపఎన్నికల ఫలితాలనేటివి టిఆర్ఎస్ విజయం వైపుకు దూసుకెళ్తుందని మనము మనకు అర్థమవుతుంది అయితే త్రిముఖ పోటీ అని భావించినప్పటికీ కూడా ఈ ఫలితాలు చూసేసరికి బీజేపీకి టిఆర్ఎస్ కు మధ్య ద్విముఖ పోటీ అయితే జరిగింది అయితే 14 రౌండ్ కూడా ముగిసేసరికి టిఆర్ఎస్ పార్టీ అయితే ఆధిక్యంలో ఉంది 10094 ఓట్ల ఆధిక్యంలో టిఆర్ఎస్ అయితే దూసుకెళ్తుంది రైటికా ఫలితాలకు సంబంధించి మరిన్ని వివరాలు మనకు సవివరంగా వివరించడానికి టిఆర్ఎస్ ఎమ్మెల్సీ గంగాధర్ మనకు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు గంగాధర్ గారు నమస్తే అండి నమస్తే అమ్మా సార్ ముందుగా టిఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది దానికి కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ అమ్మా సార్ అంటే తెలంగాణలో ఎన్ని సంవత్సరాల నుంచి ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తున్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని బీజేపీ అనేక కుట్రలు చేశారు ఈరోజు అనవసర నిర్ణయంతో రాజీనామా చేయించి రాజగోపాల్ రెడ్డితో ఉప ఎన్నిక కారణమయ్యారు ముఖ్యంగా ప్రజల్లో ఏదైతే రాజగోపాల్ రెడ్డి 18,000 కోట్ల రూపాయలకు మరి ఆకాంక్షతోనే ఆ 18,000 కోట్లది కంటారు దక్కించుకోవాలనే ఉద్దేశంతోనే బీజేపీ మరి ద్వారా రాజీనామా చేయించి ఈరోజు ఉప ఎన్నికల కారణమైనటువంటిది ప్రజలు గమనించారు అదేవిధంగా 8 సంవత్సరాల నుంచి కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత అసలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలు కానీ లేకపోతే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కానీ చేయనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రైతాంగానికి అండగా కానీ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఈరోజు దేశంలో ఏ విధంగా అయితే ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చుకుంటూ వస్తా ఉన్నదో మరి కుట్రలవన్నీ కూల్చుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఆ రాష్ట్ర ప్రభుత్వాలని మరి పడగొట్టుకుంటూ వస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణలో ఇంత మంచి పరిపాలన సంక్షేమ పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీని కూడా అస్థిరపరచాలని చెప్పి ఏదైతే భావించి కుట్ర పన్నిందో మొన్నటికి మొన్న ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే మరి 4 ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే కార్యక్రమాన్ని ఏదైతే కుట్రబన్ని చేసినటువంటిది కానీ లేకుంటే అదేవిధంగా ఈరోజు రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏవైతే నిధులు ఉన్నాయో ముఖ్యంగా ధాన్యం కొనుగోలు చేస్తే ఏమాత్రం సహకరించకపోవడం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఏమాత్రం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి బీజేపీ ప్రభుత్వం
ఏమాత్రం కూడా సహకరించకపోవడం ఈ విధంగా మరి ఇప్పటికే అస్థిరపరిచే విధంగా ఈ రోజు మరి బీజేపీ పార్టీ దేశమున్నటువంటి బీజేపీ పార్టీ వాళ్ళకి అనుగుణంగా రాష్ట్రంలో పని చేస్తున్నటువంటి బీజేపీ నాయకులు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే చేస్తున్నటువంటి కుట్రను ఈ రోజు మునుగోడు ప్రజలు మరి భగ్నం చేసినటువంటి సందర్భం ఈ రోజు మాకు టిఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ అయితేనే ఈ సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మాకు ఎన్ని సంవత్సరాలు అందుతా ఉన్నాయి ఇంకా రాబోయే రోజుల్లో కూడా టిఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రానికి మేలు చేస్తుందని నమ్మి ఈరోజు మరి బ్రహ్మాండంగా మరి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించారని చెప్పి మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ప్రజానీకానికి తెలియజేయ విధంగా ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ గత 8 ఏళ్ల నుంచి కూడా రైతులను ఎమగోసబెట్టి రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి, కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి, విద్యార్థులను వారిని అనేక రకాలుగా అనేక రంగాలలో దగా చేసి, నిరుద్యోగ యువకులను దగా చేసి ఈరోజు దేశ భద్రతను కూడా ముప్పు వాటేళ్ళ విధంగా చేసినటువంటి చర్యలను ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అందుకే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వ్యతిరేకంగా కేంద్ర మంత్రితో సహా కాలికి బట్ట కట్టినట్టు అక్కడ ప్రచారం చేసినప్పటికీ కూడా ఈరోజు ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ వైపు ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని బతికించాలని చెప్పి, ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా చేసినటువంటి బీజేపీ ప్రభుత్వానికి చెంపదెబ్బ కొట్టినటువంటి విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. మా మునుగోడు ప్రజలందరూ కూడా మా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి, మా కేసీఆర్ గారికి సద్దిమూట కట్టిండ్రు, సద్దిమూట కట్టిండ్రు. మా టీఆర్ఎస్ పార్టీకి ఏమో సద్దిమూట కట్టిండ్రు, బీజేపీ పార్టీకి ఏమోనో గోరి కట్టిండ్రు అన్నటువంటి విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. మా మునుగోడు ఓటర్ ప్రజలందరూ కూడా మా పార్టీకి సద్దిమూట కట్టినందుకు మీ అందరికి కూడా శిరస్సు నుంచి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. బీజేపీకి ఈ ఎన్నికల్లో ఈ తెలంగాణ ప్రాంతం నుంచి గోరిగట్టు ప్రారంభించిండ్రు. ఇది దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీకి గోరిగట్టు ఖాయం 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 అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ఎన్నికల విజయంలో మా పార్టీకి మా అధినేత కేసీఆర్ గారు పిలుపు మేరకు వామపక్షాలైనటువంటి సిపిఐ సిపిఎం నాయకులకు కూడా మా పార్టీ తరఫున పేరు పెట్టిన కృతజ్ఞత ధన్యవాదాలు. అదేవిధంగా మా అధినేత కేసీఆర్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు పిలుపు మేరకు మాకు ఇచ్చినటువంటి పరిధిలో మాతో పాటు మా కార్యకర్తలు పనిచేసినటువంటి వారందరికి కూడా పేరు పెట్టిన కృతజ్ఞత ధన్యవాదాలు. ఈ రోజు నుంచి ఇదే ఉత్సాహంతో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మేరకు మేము ఇంకా రెట్టింపు ఉత్సాహంతో కష్టపడి ప్రజల పక్షాన ఉంటాం. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రజా వ్యతిరేక చర్యలను ఎప్పటికప్పుడు తిప్పికొడతాం, ఎదిరిస్తాం. అదేవిధంగా గత 8 ఏళ్ల నుంచి ప్రభుత్వ రంగ సంస్థలను నమ్ముకుంటున్నటువంటి బీజేపీ ఆ ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నటువంటి ఆ కార్మికులను ఉద్యోగులను అందరినీ కూడా ఏకం చేసి ప్రజా వ్యతిరేక చర్యలను పాల్పడుతున్న బీజేపీని ఎక్కడికక్కడ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎండగడతాం, ప్రజల పక్షాన ఉంటాం, ప్రజాధనాన్ని కాపాడతాం అన్నటువంటి విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు దేశ ప్రజలందరూ కూడా కేసీఆర్ వైపు చూస్తున్నారు, తెలంగాణ మోడల్ చూస్తున్నారు, తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ పథకాల గురించి
ఆరదీసి మా రాష్ట్రాలలో కూడా సంక్షేమ పథకాలు కావాలి. ఈ రోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి 24 గంటల ఉచిత కరెంట్ గాని ఇక్కడ జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు గాని కళ్యాణ్ లక్ష్మి గాని షాది ముబారక్ గాని కేసీఆర్ కిట్ గాని పుట్టబోయే బిడ్డ గాని నుంచి కాటి కాల్ సాపే వరకు అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలు మామా రాష్ట్రాలలో కావాలి అని చెప్పి కేసీఆర్ వైపు చూస్తున్నారు. కేసీఆర్ గారికి ప్రజల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం, మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం, ఇక ఏ మాత్రం మీరు ఆలస్యం చేయొద్దు. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా బీజేపీ ప్రజా వ్యతిరేక చర్యలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలి, ప్రజల పక్షాన నిలవాలని కూడా మా అధినేతను విజ్ఞప్తి చేస్తున్నాం, కోరుతున్నాం అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఇదే స్ఫూర్తితోని మా తెలంగాణ ప్రాంతం విభజన ఉన్నటువంటి సందర్భంలో మాకు హామీ ఇచ్చినటువంటి విభజన చట్టాల్లో ఉన్నటువంటి మా కాజ్పేట్ రావాల్సినటువంటి కోచ్ ఫ్యాక్టరీ కానీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ కానీ, ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ కానీ విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చే వరకు కలిసి వచ్చే పార్టీలతోని, కలిసి వచ్చే సంస్థలతోని, కలిసి వచ్చే సంఘాలతోని ఉద్యమిస్తామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి బ్రహ్మాండమైనటువంటి తీర్పిచ్చినటువంటి మునుగోడు ప్రజలకు మరోసారి శిరసంచి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మా శాసనసభ్యులను ధనబలంతోని కొనాలని చూసినా కూడా ఒక ఉద్యమ స్ఫూర్తితోని నీతి నిజాతి నిబద్ధత మారిపోయినటువంటి మా శాసనసభ్యులందరూ కూడా తిప్పి కొట్టినందుకు వారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ రాబోయే రోజులలో బీజేపీ కుట్రలు కుతంత్రాలు ఈ రాష్ట్రంలో చెల్లుబాటు కావన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజలు మీ ప్రజా వ్యతిరేక చర్యలను ఇక్కడ ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. అందుకే ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు అనుకోండి, శాసనసభ ఎన్నికలు అనుకోండి, పార్లమెంట్ సభ్యుల ఎన్నిక అనుకోండి, ఎప్పుడైనా కూడా ఇదే తీర్పు వస్తుంది. రాబోయే జనరల్ ఎన్నికలలో కూడా ఖచ్చితంగా ఇది మరోసారి మూడోసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మా సుశిక్తులైనటువంటి కార్యకర్తలకు మా గులాబీ సైన్యాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎప్పటికప్పుడు మనం అప్రమత్తంగా ఉండాలి. బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు మత విద్వేషాన్ని రగిలిస్తూ మన మధ్య చిచ్చు పెట్టే చర్యలను అప్రమత్తంగా ఉండి తిప్పికొట్టి మరి మునుగోడు ప్రజలు ఏ తీరుగైతే తీర్పు ఇచ్చిండ్రో అది ప్రతి నియోజకవర్గంలో కూడా అదే తీర్పు రాబోతుంది అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా పేరుపైన కృతజ్ఞత. ఇప్పుడు మా గౌరవ శాసనసభ్యులు ఆరూరు రమేష్ గారు మాట్లాడతారు, ఆ తదుపరి సిపిఎం నాయకులు కూడా మాట్లాడతారు. దయచేసి ప్రెస్ మిత్రులందరూ కూడా కవర్ చేయాల్సిందిగా వ్యక్తం అయితే పోదాం బాబు. ఈ కార్యక్రమం అనంతరం మనము జయశంకర్ సార్ విగ్రహానికి, కాలోజీ విగ్రహానికి, అమరేకత విగ్రహానికి, అమరవీల స్థూపం దాకా ర్యాలీలో పోదాం. ఊకండి మంగం. ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ఫోటోగ్రాఫర్ మిత్రులకు పేరు పేరున నా యొక్క నమస్కారం. ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న శాసనసభ్యులు, హనమకొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు
దాశ్యం వినయ్ భాస్కర్ గారు గౌరవ మాజీ కూడా చైర్మన్ యాదవ్ రెడ్డి గారు।